कुटुंबीयो हि अर्धसिद्धार्थः यो हि असिद्धार्थः। అందరూ కుటుంబీకులకి, కుటుంబీకులంటే తెలుసునండి అంటే కుటుంబాలు ఉండేవాళ్ళు భార్య అంటే వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాడితోటి వీడు వీడితోటి వాడు మాట్లాడుకోబుద్ధి అవదండి, కానీ వాడు మాట్లాడితే నేను తప్పకుండా మాట్లాడతాను వీడికి ఉంటుంది, వీడు మాట్లాడితే మాట్లాడదాను వాడికి ఉంటుంది, ఇద్దరికీ బాబు మంచిగానే ఉంటుంది, కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇనీషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి మనసు మాత్రం ఉంది. అది ఏమంటుంది దాన్ని భేషజం, ఆ భేషజం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఈగో కాంప్లెక్స్ అది. పెద్దవాళ్ళు ఎవరో ఉండి అక్కడి నుంచి వీళ్ళిద్దరిని సరిదిద్దునట్టుగా మన దిగి తీసుకొచ్చి ఎవరే నువ్వు అలా ఉండాలిరా, నువ్వు నేను బాగానే ఉంటున్నా, నేను బాగానే సరే ఇద్దరు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇద్దరిని కలిపి ఒక ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళని లోపల తోసేస్తే సరే, మళ్ళీ అక్కడి నుంచి ఇద్దరు వాళ్ళ జీవితం. ఎప్పుడైనా గృహాల్లో అట్లా చిన్న చిన్నవి ఏవైనా ఏర్పడితే వాటిని అక్కడికక్కడే ప్యాక్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా జీవితాన్ని సాగించగలిగేందుకు ఇండ్లలో మిగతా వాళ్ళంతా ఉంటారండి, పెద్దవాళ్ళు కానీ మిగతా బంధువులు కానీ, వాళ్ళని చూసేనా కనీసం వీళ్ళకి ఆ ఉండేటువంటి మానసికమైనటువంటి స్పర్ధలని కాస్త సర్దుకొని పోగలిగే మనస్తత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఏదండి ఉండేది, ఇద్దరే ఉంటారుగా ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో లేదా పెద్ద స్థానాల్లో ఎక్కడ వాళ్ళు ఉంటారు, ఎప్పుడైనా కాస్త కోపం వస్తే అక్కడి నుంచి వాడటు వీళ్ళు ఇటు వెళ్ళిపోతారంటే ఇక మళ్ళీ ఆ పట్టింపులతో ఒకరినొకరు పలకరించుకునే అవకాశం ఉండదు, తర్వాత వీళ్ళకి వాళ్ళకి డైవోర్స్ అయిపోతుంది, అంటే వాడికి ఆపరం మళ్ళీ వాళ్ళు వీళ్ళకి ఆపరం వీళ్ళు అలాగైపోతుంది. ఉమ్మడి కుటుంబాల్లో అదొక గొప్పతనం, వ్యక్తులకి ఉండేటటువంటి మానసికమైనటువంటి అశాంతిని అక్కడికక్కడ అక్కడక్కడ పెద్దవాళ్ళు ఉండి సరిదిద్దేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఉంది కనుకనే మన దేశంలో కొంతవరకైనా కొంత ధర్మం అక్కడక్కడ ఉంటూ ఉండేది, ఇప్పుడు అది క్రమంగా తగ్గిపోతుంది. అది ఉంటే ఎప్పుడు ఉపయోగం. అయోధ్యలో ఉండే వాళ్ళందరూ కుటుంబీకులేకండి, అంటే కనీసం ఒక్కొక్క ఇంట్లోనూ 10 మందికి తక్కువ లేకుండా మెంబర్స్ ఉండేవారు. కుటుంబీ యోహి అసిద్ధార్థ, వాళ్ళంతా కూడా చక్కగా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి స్థితి కూడా వాళ్ళకు ఉండేది. గవాస్వ ధన ధాన్యవాన్, అందరికీ మంచి గో సంపద ఉండేది, అందరికీ చక్కటి ప్రయాణం చేయాలంటే గుర్రపు వాహనాలు ఉండేవి. మరి ఆ రోజుల్లో సైకిళ్ళు రిక్షాలు ఆటోలు కాదు కదా, అందరికీ అశ్వాలే చేత ప్రతివాడికి గుర్రాలు ఉండేవి, ప్రతివాడికి గోధనం ఉండేది, మామూలుగా ఉండేటటువంటి సంపదలు ఉండేవి, చక్కటి క్షేత్రాలు పొలాలు ఉండేవి, చేత ధాన్యము ధనము అశ్వములు గోవులు. కామీవా న కదర్యోవా నృశంస పురుష క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. అయోధ్యలో ఎప్పుడు ఎవరైనా సరే తనకెంతవరకు అనుభవించయోగ్యమో అంతవరకు అనుభవించడమే తప్ప తనది కాని దాని మీద కోరికలు పెంచుకునే మనస్తత్వం ఎవడికి ఉండేది కాదు. తనకి చెందని వస్తువు మీద కోరిక కలిగితే వాణ్ణి కాముడు అని అంటాం. కామము కోరిక, కామం అంటే కోరిక, ఆ కోరిక ఉండడం తప్పు కాదు, కానీ తన వస్తువుల మీద తనకు కోరిక ఉండొచ్చు తప్ప తనది కాని వస్తువు మీద కోరుకుంటేనే దాన్ని కామము అని అంటాం. అలాంటి వాళ్ళు ఎప్పుడు అయోధ్యలో ఉండేవారు కాదు. కదర్యుడు అంటే అందరినీ పట్టుకుని తిడుతూ హింసిస్తూ ఉండేటటువంటి వాడు కదర్యుడు. ఎప్పుడు వాడు ఇంత చిర్రుబుర్రలాడుతూ కనిపించిన వాళ్ళని చీదరించుకుంటూ అందరినీ హింసించే ప్రవృత్తి ఎవరికి ఉండేది కాదు. నృశంస, కొంతమంది బయట వాళ్ళ దగ్గర మాత్రం అబ్బా పరమ మంచి వాళ్ళు అండి, వాళ్ళంత మంచి వాళ్ళు ఉండరు, కానీ ఇంట్లో వాళ్ళంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా అసలు పట్టించుకొనే పట్టించుకోరమ్మ, ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు చిన్నపుల్లు ఆడుతుంటారు, బయట వాళ్ళ దగ్గర అయితే మాత్రం వాడు ధర్మాత్మ అండి అబ్బా. కొంతమంది బయట వాళ్ళ మీద చిరుబుర్రలు ఆడతారండి, ఇంట్లో వాళ్ళంటే మాత్రం మహాప్రేమగా ఉంటారు.
రకరకాలు ఉంటారు చూడండి. నో, అందరి యందు కూడా ఉండవలసిన క్రమంలో ప్రేమ అభిమానాలు ఉంచేటటువంటి వ్యక్తిత్వం ఆ రోజుల్లో వాళ్ళల్లో, ఆ రకమైనటువంటి కల్చర్ నాగరికత, అలాంటి వాళ్ళలో ఒక సాంఘికమైనటువంటి ఒక వ్యవస్థ ఉండేది. నా అవిద్వాన్ నచ నాస్తిక, చక్కటి విద్వాంసులు కాని వాళ్ళు ఎవరు ఉండేవారు కారు అయోధ్యలో? వేదం మీద విశ్వాసము లేని వ్యక్తులు ఎవరు ఉండరు. నాస్తికుడు అంటే వేదాన్ని నిందించేవాడని అర్థమే, దేవుణ్ణి పూజించని వాడని కాదు అర్థం నాస్తికుడు అంటే. ఆస్తికుడు అంటే దేవుణ్ణి పూజించేవాడని కాదు అర్థం, వేదాన్ని విశ్వసించిన వాడిని ఆస్తికుడు అంటాం, వేదాన్ని దూషించే వ్యక్తిని నాస్తికుడు అని అంటాం. అక్కడ అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండేవారు కారు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః. అక్కడ అయోధ్యలో ఉండేటటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరూ కూడా మంచి ఆచారమే తమ జీవితంగా కలవారు. ఇప్పుడు ధర్మశీలము అని అంటే నేను ధర్మాన్ని ఆచరించాలి అనుకుని ఆచరించడం కాదండి, అది వాళ్ళ జీవితంలో అదొక ఒక అన్ఇంటెన్షనల్ యాక్షన్ అన్నమాట అండి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా వీపు మీద ఏమైనా ఎక్కుంటుంది, తెలియకుండా టక్క మళ్ళీ చేయి వెళ్ళిపోతుంది చూడండి, అది మేము కావాలని పంపిస్తున్నా కానీ దేవుడికి పూజ చేయవలను అంటే పూజ ఇలా చేయవలను అని చెప్పాలి, పుష్పములు ఇలా వేయవలను అని చెప్పాలి, ఎందుకంటే మనకు అలా వేయడం రాదు కనుక ఇది మనకి నేర్పాలి. కానీ ఇక్కడ దోమ కుడుతానంటే ఇటు నుంచి ఇలా వెళ్ళి దోమని ఇలా జరపవలను ఏమని చెప్తున్నారా మీకు? అది ఎవరు చెప్పగల? భోజనం చేయవలని అంటే మీకు ఎవరు నేర్పిస్తారా? ఇలా తీసుకుంటే నోట్లో పెట్టుకోవాలని ఎవరు చెప్పాలా మీకు? అక్కర్లేదు చూడండి, అది ఆటోమేటిక్. కానీ దేవుడికి నైవేద్యం ఇట్లా పెట్టవలను అని మాత్రం చెప్పాలి, లేకపోతే మనం ఇలా అంటాం. ఇది కొన్ని మనకి నేర్పాల్సి వస్తుంది, ఇది ధర్మం. కానీ అది మనం చెబితే తప్ప మనం చేయలేము, లేదు అప్పుడప్పుడు చేయి ఇలా వెళ్ళిపోతూ ఉంటాం, కాదు ఇలా పెట్టాలట. మనం కొన్ని నేర్చుకుని ప్రయత్నంగా చేయాల్సి వస్తుంది, కానీ ఆ ప్రయత్నం అక్కర్లేకుండా మనం చేసే పని శాస్త్రానికి అనుకూలంగా సాగేటంత అలవాటు వాళ్ళకి అయిందట, అది శీలం. వాళ్ళంతా కూడా చక్కటి ధర్మశీలం కలిగినటువంటి వాళ్ళు. ఉదితాశీల వృత్తాభ్యాం మహర్షయ ఇవామలాహ. ఆ అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా బై బర్త్, వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళకి మంచి ఆచారము సంపద కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏదో మామూలుగా ఏదో చిన్న కుటుంబంలో పుట్టి క్రమంగా వాడు కష్టించి పనిచేసి సంపదలు సంపాదించుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, సహజంగానే సంపన్నుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కొందరు ఉంటారు కదండి. మనం మొట్టమొదట మనకి పెద్దగా ఆచారాలు అలవాట్లు లేకపోయినా ఏదో మనకు ఉండేటటువంటి చుట్టూ వాతావరణాలు కావచ్చు, అయితే మనకుండే పూర్వ సంస్కారం వల్ల కావచ్చు, మనం చక్కటి ఆచారాలు అలవాట్లు నేర్చుకుని జీవించేవాళ్ళం కావచ్చు. కానీ కొన్ని కుటుంబాల్లో చూడండి సహజంగానే వాళ్ళు ఆచారవంతులై ఉంటారు. వాళ్ళు తల్లి ఆచారం, తండ్రి ఆచారం, తాత ఆచారం, నాయనమ్మగారు ఆచారం, బామ్మగారు ఆచారం, ఆ ఇంటికి వచ్చే బంధువులంతా అలాంటి ఆచారం కలిగిన ఉంటారు చూడండి. ఇప్పుడు సంగీతం ఇప్పుడు మీరంతా నేర్చుకుంటూ ఉండుంటారు కొంతమంది, ఇప్పుడు మనం కూడా సంగీతం నేర్చుకుంటే మనం పాడతాం, ఇప్పుడు నేర్చుకుని మనం పాడాల్సి వస్తుంది మనకి. మనకి సంగీతం పాడతాం అనుకోండి, వినేవాడు అదృష్టం. కానీ కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ఆ తల్లి పాడుతుంది, తండ్రి పాడతాడు, తాత పాడతాడు, తాత పాడతాడు, బంధువులు పాడతారు, అసలు ఆ ఇండల్లో స్తంభాన్ని ఒకసారి అట్లాగే చరిచినా అందులోంచి ఒక సంగీతం వస్తున్నాను. ఆ కుటుంబం కుటుంబం అట్లా సంగీత కుటుంబంలాగా అన్నమాట. మాకు నల్గొండలో ఒక బూరుగడ్డ వారిని ఉన్నాను, అసలు వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళు అక్కడిని సాపాసా నేరవక్కర్లేదండి అసలు వాళ్ళు, అది కుటుంబగతంగా వచ్చిందన్నమాట. భగవద్గీతలో 6వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్న వేస్తాడు, కృష్ణ నువ్వు ఇంత చక్కటి కర్మయోగ అభ్యాసాన్ని గురించి నాకు వివరిస్తున్నావు కదా, నువ్వు చెప్పినంతా నేను విన్నాను, చాలా బాగుంది, మంచిదే అని అనిపిస్తోంది, కానీ
నేను చేద్దాం అని రేపొద్దున ముహూర్తం పెట్టుకున్నాననుకో, ఈ లోపల ప్రాణం పోయిందనుకో, ఈ విన్నదంతా వేస్టే కదా. దీనికోసం స్పేర్ చేసిన టైం అంతా దండక్ కదా. అది ఇప్పుడే అది వినకుండా పోతే సరిపోదా అని, వినడం కోసం ఈ టైం కూడా ఎందుకు అనవసరంగా నీకు ఇవ్వడం. ఇప్పుడు లేదా మంచిని వినండి, మంచిని మననం చేయండి, మంచిని ఆచరించండి. ఇట్స్ అ ప్రాసెస్. ఏమంటే ఆచరిద్దా అని మాకు అనిపించిందండి, ఇందులో ప్రాణం పోయిందనుకోండి, వినడం కూడా టైం వేస్టే కదండి, దానివల్ల టీవీ చూస్తూ కూర్చుంటే ఇంకా బాగుండేది కదండి. ఈ టైం మాత్రం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా ఒక ప్రశ్న వేసేయండి తమాషాగా. 6వ అధ్యాయం చివరికి వచ్చాక దానికి శ్రీకృష్ణుడు ఒక 4 శ్లోకాల్లో గొప్ప సమాధానం చెప్పాడండి. నాయన అర్జున, మంచి చేసేవాడు ఎప్పుడు కూడా చెడిపోడయా, మంచి ఇంత చేసినా ఎంతో లాభాన్ని ఇస్తుంది సుమా. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతింతాత గచ్చతి. మంచి అనేది ఎంతెంత తెలిస్తే అంత లాభమయా, ఎందుకంటే నువ్వు ఇందాక అడిగావే కృష్ణ, నేను నువ్వు చెప్పినట్టుగా విన్నాను, విని చేద్దాం అనిపించి ఇంతలో ప్రాణం పోయిందనుకో, అప్పుడు నాకైతే ఏంటి? ఒకటే ప్రశ్న. లేదు, నువ్వు చెప్పినట్టుగా చేద్దామని ఆరంభం చేసి సగం చేశా పూర్తి కాలే, అప్పుడు మధ్యలో బ్రెస్ట్లో మధ్యలో బ్రేక్ అయిపోయింది అనుకో, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు చేసిన కొంచెం వేస్టే కదా. లేదు, నువ్వు చెప్పినట్టుగా చేద్దామని అనిపించి చేయడం ప్రారంభించి చేయడం ఫినిష్ చేసేసా, ఫినిష్ చేసేసిన వెంటనే ఫలితం వచ్చేస్తుందా చేతికి? రాదు. ఇంతలో నాకు కాస్త విఘ్నం ఏర్పడిందనుకో, అందులో ప్రాణం పోయిందనుకో, అప్పుడు ఇంత శ్రమ పడి ఇంత ఖర్చు పెట్టి చేసిన అంతా మొత్తం వేస్టే కదా. ఇప్పుడు అనుభవించిన తర్వాత అంటే పోని ప్రాణం పోయినా అర్థం ఉంది, కానీ నేను వర్క్ ఫినిష్ చేశాను, రిజల్ట్ ఇంకా రేపు రావాలి, ఇందులో ప్రాణం పోయిందని ఇంకా వై ఐ హ్యావ్ పుట్ ఆల్ దిస్ ఎఫర్ట్, ఎందుకు నేను ఇంత శ్రమపడి అని అడిగాడండి. ఇలాగా అంటే లక్ష్యం ఒకటే, చివరిగా మానేస్తే సరిపోదా అని. దానికి కృష్ణుడు సమాధానం చెబుతూ చెప్పాడు, ఆయన నువ్వు ఇందాక చెప్పావే వర్క్ ఫినిష్ చేశా, రిజల్ట్ ఇంక చేతికి రావాలి, కానీ ఇంతలో నాకు ప్రాణం పోయిందనుకో, అప్పుడు ఏంటవుతానని కదా నువ్వు అడిగావు. నెక్స్ట్ వచ్చేటటువంటి ప్లేస్మెంట్ నీకు ఎక్కడొస్తుందంటే, నువ్వు రిజల్ట్ అనుభవించడమే ఇంకా నీకు బాకీ కదా. ఏ కుటుంబంలో పుడితే నువ్వు ఇక మళ్ళీ ప్రాక్టీస్ చేయని అవసరం లేకుండా బై బర్త్ దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి కుటుంబం ఉంటుందో నిజాడు అక్కడ పుట్టిస్తానా? అంటే ఆ కుటుంబం అంతా ఆచారం పరిపూర్ణంగా నిండినటువంటి కుటుంబం, నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఇంకా అక్కడ పెట్టేప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్, వాడు పుట్టిన ప్రతివాడు కూడా ఇంకా అలాంటి ప్రాక్టీస్లో ఉండిపోతాడనమాట వాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, మన ఇంగ్లీష్ దగ్గరికి వద్దాం, భాషలు అంటే మనకి త్వరగా అర్థమవుతుంది కదా. మీరు ఇంగ్లీష్ నేర్చుకుందామని అనిపించింది అనుకోండి, నేర్చుకుందాం అనిపిస్తే మీరేమిటి చేయాలి? మీరేమో తెలుగు మాట్లాడేటోళ్ళే, అసలు మనకి ఇప్పటిదాకా స్కూల్ అంటే తెలియదే, కానీ మనకి చక్కగా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడాలనిపించింది అనుకోండి, ప్రారంభించి ఇప్పుడు ఎవరో మాస్టర్ గారిని పెట్టుకున్నాం, అక్కడి నుంచి ఏ బిసిడి దిద్దడం ప్రారంభించాం అనుకోండి, ఏమో దిద్ది ప్రయోజనం ఏమిటి? ఏమో అయ్యేదాకా ఉంటానో ఉండనో, లేదు అక్కడ ఏబిసిడి టు జే టు జెడ్ వచ్చేసిందండి, ఆ జెడ్ వచ్చేసింది తర్వాత ఇంక మళ్ళీ ఏంటి యాంటు బిఏటి బ్యాటు ఆర్ఏటి ర్యాట్ వస్తాయో రావో తెలీదు, ఈ లోపల ఏమైనా అయిపోతే. అయితే బ్యాటు ర్యాటు మ్యాటు వచ్చిందనుకోండి, కానీ తర్వాత లెసన్స్ చదవడం రాలేదు, పోనీ అది కూడా వచ్చిందనుకోండి, కానీ మనకి ఆ ఇంగ్లీష్ వాడు మాట్లాడేట్టు వస్తుందే మన మాట? మనం ఎంత స్టైల్ ఎంత పోజ్ ఇచ్చినా అది మన పోజులాగే ఉంటుంది తప్ప అది వాడు మాట్లాడినట్టు ఉండదు. కానీ ఒకడు అక్కడే పుట్టాడనుకోండి, ఆ దేశంలోనే పుట్టాడనుకోండి, వాడికి సహజంగా వాడు నోరు విప్పునా అదే స్టైల్లో వస్తుంది, వాడి మాట అలానే వస్తుంది, వాడి స్టైల్ వాడి యాక్సెంట్ అలానే ఉంటుంది. చూడండి, ఇది భాష కోసం మీకు చెప్పింది, అభ్యాసానికి ధర్మ అభ్యాసానికేనా అంతే. అర్జున, అథవా యోగినామేవ కులే మహతి ధీమతాం. ఒకవేళ నువ్వు చేసే మంచి పని అది నీకు రిజల్ట్ ఇక చేతికి రాకుండా మధ్యలో ఏమైనా నీకు విఘ్నం ఏర్పడితే నీకు తర్వాత వచ్చేటటువంటిది నేరుగా అట్లాంటి
ఇదివరకే ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా దాంట్లో పరినిష్పన్నమైనటువంటి జ్ఞానం కలవాళ్ళై, ఆచారం కలిగిన వాళ్ళై ఎక్కడుంటారో చూసి నేను తీసుకెళ్ళి అక్కడ పెడతా. సో నువ్వు సహజంగానే అలాంటి స్థితిలోకి నువ్వు రాగలుగుతావు. లేదు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. నువ్వు సగం చేసి ఆపేసావనుకో, ఆ మిగతా సగం నువ్వు కంటిన్యూ చేయాలి. అయితే ఏ కుటుంబంలోకి చేరితే వాళ్ళు ఇట్లాంటి ప్రాక్టీసెస్ని అలవరుచుకుంటూ అలవరుస్తూ ఉంటారో తీసుకెళ్ళి అట్లాంటి ఫ్యామిలీలో పెడతాను. లేదు, నువ్వు ఆరంభం చేసి మధ్యలో బ్రేక్ చేసేసావనుకో, ఎక్కడ ఏ కుటుంబంలో పెట్టినట్టయితే అలాంటి వాటి యందు అభిరుచి కలిగి ఉంటారో అలాంటి స్థితి నీకు ఏర్పడేట్టుగా నేను చేస్తాను. అంచేత నువ్వు ఇంత నేర్చుకున్నా అంత నేర్చుకున్నా అది ఎక్కడ మధ్యలో బ్రేక్ అయినా దానివల్ల నీకేం నష్టమే లేదయా. స్ప్రింగ్ చూడండి, మనం ఇంతలా ఇక్కడి నుంచి ఇలా తీసి దాని అవతల దాకా హుక్ చేయాలి, కానీ మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లాగలిగాం, వదిలేసాం, ఏమైపోతుంది? అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ లాగా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ లాగాల్సి వస్తుంది. వదిలేస్తే మళ్ళీ పోతుంది. ఇక్కడ దాకా లాగాలన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లాగినా అది వేస్టే. కానీ ధర్మాచరణ అనేది అలాంటిది కాదండి. పావు గంట సేపు నడిచామంటే పావు గంట సేపు నీకు నడక తగ్గింది కదా, తర్వాత నడవలసింది దాంట్లో. అరగంట నడిస్తే అరగంట తగ్గుతుంది. అది మధ్యలో స్ప్రింగ్ లాగినట్టుగా నువ్వు వదిలిపెట్టేస్తే వ్యర్థమైపోవడం అనేటటువంటిది ఉండదు. ఎంతెంత చేస్తే అంతంతే ప్రయోజనం నీకు, ఎంత చేసినా ప్రయోజనమే. అలాగా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళంతా కూడా మంచి ఆచరణే వాళ్ళకి శీలముగా కలిగినటువంటి వాళ్ళు. అసలు వాళ్ళు బై బర్త్ ఆ కుటుంబాల్లో ఉండే వాళ్ళంతా అలాంటి వాళ్ళేటండి. ఎప్పుడు కూడా ఏదో కొత్తగా ఈవేళ నేర్చుకోవలసినటువంటి అవసరం ఉండేవాళ్ళు కానే కాదు. ఉదితా శీలవృత్తాభ్యాం, అసలు వాళ్ళు పుట్టుకే ఆ రకంగా పుట్టారు అయోధ్యలో ఉండేవాళ్ళంతా కూడా. ఇక వాళ్లకు ఉండేటటువంటి ఆ విలాస వైభవం చూడండి. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్ప భోగవాన్, నా మృష్ట, నాను లిప్తాంగ, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్ట భోజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్. అసలు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళంతా లేకపోవడం అనేదే లేదండి ఇట్లాగా. ఎప్పుడు కూడా వాళ్ళు నా అమృష్ నా కుండలి, వాళ్ళకందరికీ కూడా మంచి కుండలాలు ఉండేవి. కుండలాలు అలంకరణ కోసం పెట్టుకునేవి ఒక రకం, ఇప్పుడు మనమందరం పెట్టుకునేవి. మనమందరం అంటే ఆ పెట్టుకునేవాళ్ళు. కానీ ఇదివరకు రోజుల్లో వాడు ఏదైనా ఒక విద్యలో వాడు పరినిష్పన్నమైన జ్ఞానం కలిగి ఉంటే దాని గుర్తుగా వాడుకో కుండలం వేసేవాడిని. ఇక వాడు కుండలములు ధరించాడంటే వాడు దాంట్లో చాలా మంచి గొప్ప జ్ఞానం కలవాడని అర్థం. అయోధ్యా నగరంలో ఉండేవాళ్ళంతా కూడా మంచి కుండలాలు ధరించిన వాళ్ళే. అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యలో నిష్ణాతులు. నామకుటి, వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళు తగినట్టుగా ఏదైనా ఒక్కొక్క పాగాలు ధరించిన వాళ్ళే. నాస్రగ్వి, మాలలు ధరించిన వాళ్ళు ఎవరు ఉండేవారు? కాదు, మాల వేసుకోవడం ఎవరికి వేస్తామండి? మాల ఎవరు మాల వేసి తిరుగుతాడు? మంచిగా విలాస పురుషుడు అయితే హాయిగా ఎప్పుడు మంచి మెండా మాలలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మొదలైన పూలమాలలే అక్కర్లేదు, అది బంగారు మాలలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. బాగా ఉన్నవాడు తప్ప లేనివాడు తిరగలండి అలాగా. ఆ ఊళ్ళో వాళ్ళెవరు కూడా ఎప్పుడు నిరంతరం మంచి చక్కటి మాలికలు లేని వాళ్ళు ఎవరు ఉండేవారు? నాల్ప భోగవాన్, అల్పభోగాలనేవి ఎవరికి లేవు.